కేసీఆర్ గారి ఆరోగ్యం కొంచెం బాగానే అయినట్టు తెలుస్తా ఉంది. ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి నిండు 100 ఏళ్ళు 110 ఏళ్ళు బతకాలని మనసారా కోరుకుంటూ ఇక ఆయన సభలు మాత్రం సప్పగానే అనిపిస్తా ఉన్నాయి. ఒక సిద్దిపేట సిరిసిల కాడ కొంత భయంగా ఇంకా కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడాలి మోసమయ్యేటట్టుంది అనేటువంటి ఒక వాతావరణం అయితే నిన్న మొన్న కల్పించింది. ఇక జనగామ కాడ 11 నిమిషాలు, భువనగిరి కాడ 7 నిమిషాలు, ఈ 7 నిమిషాల కోసం దాదాపు ఒక 7 కోట్ల దాకా ఖర్చు అయినట్టుంది నిన్ననో మొన్ననో. సో కేసీఆర్ నిమిషానికి 1 కోటి రూపాయల చొప్పున వ్యవహారం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇంత కాస్ట్లీ పొలిటీషియన్ ఇండియాలో లేడు, ప్రపంచంలో లేడు. కేసీఆర్ కొట్లాడుతున్న ఎలక్షన్లతోటి అమెరికా అధ్యక్ష ఎన్నికలు కొట్లాడవచ్చు ఈజీగా, ఇంకా మిగిలితాయి పైసలు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల వాతావరణాన్ని తయారు చేసినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు 110 ఏళ్ళు నిమలంగా బతకాలని మనసారా కోరుకుంటూ మార్నింగ్ న్యూస్కు కేసీఆర్ గారి ఆరోగ్యం కొంచెం బాగానే అయినట్టు తెలుస్తూ ఉంది. ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి నిండు 100 ఏళ్ళు 110 ఏళ్ళు బతకాలని మనసారా కోరుకుంటూ ఇక ఆయన సభలు మాత్రం సప్పగానే అనిపిస్తూ ఉన్నాయి. ఒక సిద్దిపేట సిరిసిల కాడ కొంత భయంగా ఇంకా కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడాలి మోసమయ్యేటట్టుంది అనేటువంటి ఒక వాతావరణం అయితే నిన్న మొన్న కల్పించింది. ఇక జనగామ కాడ 11 నిమిషాలు, భువనగిరి కాడ 7 నిమిషాలు, ఈ 7 నిమిషాల కోసం దాదాపు ఒక 7 కోట్ల దాకా ఖర్చు అయినట్టుంది నిన్ననో మొన్ననో. సో కేసీఆర్ నిమిషానికి 1 కోటి రూపాయల చొప్పున వ్యవహారం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇంత కాస్ట్లీ పొలిటీషియన్ ఇండియాలో లేడు, ప్రపంచంలో లేడు. కేసీఆర్ కొట్లాడుతున్న ఎలక్షన్లతోటి అమెరికా అధ్యక్ష ఎన్నికలు కొట్లాడవచ్చు ఈజీగా, ఇంకా మిగిలితాయి పైసలు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల వాతావరణాన్ని తయారు చేసినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు 110 ఏళ్ళు నిమలంగా బతకాలని మనసారా కోరుకుంటూ మార్నింగ్ న్యూస్కు